నేను క్లియర్ గా స్టేబుల్ గా ఒకటే విషయం చెప్తున్నాను ముందు నుంచి ఏమని బ్యాలెట్ పేపర్లు పెట్టండి ఈవీఎంలు వద్దు ఓట్లు అయినంటనే లెక్క పెట్టండి రెండు మూడు ఇది సెంట్రల్ ఫోర్స్ తో నడపండి టిఆర్ఎస్ ఇప్పుడున్న కలెక్టర్ ఏంటి ఎస్పీ ఏంటి ఆర్ఐ ఏంటి ఆర్ఓ ఏంటి ముందున్న ఆర్ఓ ఏంటి కేసీఆర్ తొత్తులు ఇప్పుడు అది క్లియర్ గా రుజువు అవుతుంది కేసీఆర్ కి ఎవడో ఓట్లు వేస్తారు ఎందుకు ఓట్లు వేస్తారు బీజేపీ ఇదంతా ఏంటంటే ప్లాన్డ్ గా జరిగింది మొన్న రాత్రి మీ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఏమని 200 ఖాళీ ఈవీఎంలు అని చెప్పి లోపలికి తెచ్చారు అది అక్కడ ఉంచవచ్చు కదా అవి ఎక్కడ పార్క్ చేశారు ఖాళీ ఈవీఎంలు మీరు వెళ్ళండి ఎక్కడైతే ఈవీఎంలు 2298 పోలింగ్ స్టేషన్ నుంచి తీసుకొచ్చారో ఆ ప్రక్కనే ఈవీఎంలు ఎందుకు పెట్టారు అది రిప్లేస్ చేయడానికి ఎంతసేపు పడుతుంది ఇప్పుడు మీ కెమెరాని ఇలా తీర్చడానికి అంతే ఇది బుర్ర బుద్ధి లేదా నేను అందుకనే నేను బ్యాలెట్ పేపర్ తోనే ఎలక్షన్ చేయమన్నాను ఒకటి చేయలేదు కోర్టుకి వెళ్ళాం మరలా వెళ్తాం రెండు వెంటనే కౌంట్ చేయమన్నాను 3 రోజుల గ్యాప్ ఎందుకు ఈరోజు 3వ తారీఖున ఎలక్షన్ అయింది 4వ తారీఖున ఎందుకు కౌంట్ చేయలేదు టైం ఉండాలి కదా ఈవీఎంలు రిప్లేస్ చేయడానికి ఖచ్చితంగా వీళ్ళు చేస్తుంది ఓన్లీ అవినీతి డెమోక్రసీ ఎప్పుడో డెడ్ అయింది ఇక్కడ కేసీఆర్ గుండైజం అక్కడ బీజేపీ సెంటర్లో కనబడుతుంది ఇది అవినీతి ఎలక్షన్స్ దీన్ని అసలు క్యాన్సిల్ చేసి బ్యాలెట్ పేపర్తో ఎలక్షన్ పెట్టమని 47 మందిలో 38 మంది కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నేను క్లియర్గా స్టేబుల్గా ఒకటే విషయం చెప్తున్నాను ముందు నుంచి ఏమని బ్యాలెట్ పేపర్లు పెట్టండి ఈవీఎంలు వద్దు ఓట్లు అయినంటనే లెక్క పెట్టండి రెండు మూడు ఇది సెంట్రల్ ఫోర్స్తో నడపండి టిఆర్ఎస్ ఇప్పుడున్న కలెక్టర్ ఏంటి ఎస్పీ ఏంటి ఆర్ఐ ఏంటి ఆర్ఓ ఏంటి ముందున్న ఆర్ఓ ఏంటి కేసీఆర్ తొత్తులు ఇప్పుడు అది క్లియర్ గా రుజువు అవుతుంది కేసీఆర్ కి ఎవడో ఓట్లు వేస్తారు ఎందుకు ఓట్లు వేస్తారు బీజేపీ ఇదంతా ఏంటంటే ప్లాన్డ్ గా జరిగింది మొన్న రాత్రి మీ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఏమని 200 ఖాళీ ఈవీఎంలు అని చెప్పి లోపలికి తెచ్చారు అది అక్కడ ఉంచవచ్చు కదా అవి ఎక్కడ పార్క్ చేశారు ఖాళీ ఈవీఎంలు మీరు వెళ్ళండి ఎక్కడైతే ఈవీఎంలు 2298 పోలింగ్ స్టేషన్ నుంచి తీసుకొచ్చారో ఆ ప్రక్కనే ఈవీఎంలు ఎందుకు పెట్టారు అది రిప్లేస్ చేయడానికి ఎంతసేపు పడుతుంది ఇప్పుడు మీ కెమెరాని ఇలా తీర్చడానికి అంతే ఇది బుర్ర బుద్ధి లేదా నేను అందుకనే నేను బ్యాలెట్ పేపర్ తోనే ఎలక్షన్ చేయమన్నాను ఒకటి చేయలేదు కోర్టుకి వెళ్ళాం మరలా వెళ్తాం రెండు వెంటనే కౌంట్ చేయమన్నాను 3 రోజుల గ్యాప్ ఎందుకు ఈరోజు 3వ తారీఖున ఎలక్షన్ అయింది 4వ తారీఖున ఎందుకు కౌంట్ చేయలేదు టైం ఉండాలి కదా ఈవీఎంలు రిప్లేస్ చేయడానికి ఖచ్చితంగా వీళ్ళు చేస్తుంది ఓన్లీ అవినీతి డెమోక్రసీ ఎప్పుడో డెడ్ అయింది ఇక్కడ కేసీఆర్ గుండైజం అక్కడ బీజేపీ సెంటర్లో కనబడుతుంది ఇది అవినీతి ఎలక్షన్స్ దీన్ని అసలు క్యాన్సిల్ చేసి బ్యాలెట్ పేపర్తో ఎలక్షన్ పెట్టమని 47 మందిలో 38 మంది కోరుకుంటున్నారు థ్యాంక్ యూ.